ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబిల్ ఉన్న వారందరూ కూడా మీ బైబిల్ గ్రంథాన్ని, మీ బైబిల్ని చేతిలో పట్టుకొని మనం చెప్దాం, దేవా నీ లేఖనములు పరిశుద్ధమైనవి, జీవము గలది. ఈ లేఖనం ద్వారా నాతో మాట్లాడు, నన్ను బలపరచు, నన్ను ఆదరించి, నన్ను శక్తిపరిచి, నన్ను స్వస్థపరిచి, నన్ను సమాధానపరిచి, నన్ను పంపించు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ పోయిన వారము, పోయిన ఆదివారము యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని మనం ధ్యానించాం. 6వ అధ్యాయంలో కొన్ని చాలా ప్రాముఖ్యమైన 3 విషయాలు నేర్చుకోవడానికి పోయిన వారం మనం సమయం తీసుకున్నాం. ఒకవేళ మీకు గుర్తు లేనట్లయితే ఈ దినం ఈ ఆరాధన అయిపోయాక మన యూట్యూబ్లో జాన్ 6 పార్ట్1 అనే ఆ యొక్క వచనాన్ని మాత్రం, వాక్యాన్ని మాత్రం మేము సపరేట్ చేసి పెట్టి ఉన్నాం. ఆ మాట మీరు తప్పనిసరిగా ఆ యొక్క వాక్యాన్ని ఈ ఆరాధన అయిపోయాక ఈ వారంలో ఎప్పుడన్నా ఇంకొకసారి మీరు వినవలసిందిగా ప్రభు పేట కోరుతున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయంను నేర్చుకోవడానికి మనం కొనసాగిద్దాం. ఈ యొక్క దినమున 3 సత్యాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. దేవుడు ప్రత్యేకంగా కొంతమందితో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఈ యొక్క మాటలు వింటున్న అనేకుల్ని దేవుడు దర్శించబోతున్నాడు. ఈ యొక్క దినము నీకు కావలసిన మాటను దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. దేవుడు ప్రత్యేకంగా నీ యొక్క ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. విశ్వాసం కలిగిన వారు ఆమేన్ చెప్దాం. హల్లెలూయా, ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయము మనందరికీ కూడా బాగా తెలిసిన ఒక సంఘటన, 5వ వచనాన్ని మనం చదువుతున్నాం. John 6:5, యోహాను సువార్త 6వ అధ్యాయం. ఈ యొక్క దినము, ఈ యొక్క దినము యొక్క అంశం యోహాను సువార్త 6వ అధ్యాయం నేర్చుకున్నాం. బట్ ద థీమ్ ఏమనగా, యాటిట్యూడ్, వైఖరి, స్వభావం, గుణం, ఏదో ఒకటి, వైఖరి, యాటిట్యూడ్. ఈ యొక్క దినం యొక్క థీమ్ ఏమనగా వైఖరి, యాటిట్యూడ్ అయి ఉన్నది. ఈ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయంలో నుండి 3 విధములైన వైఖరి కొరకు, 3 విధములైన యాటిట్యూడ్ కొరకు, స్వభావము కొరకు, గుణమును కొరకు మనం నేర్చుకోబోతున్నాం. గనక శ్రద్ధగా ఈ యొక్క యాటిట్యూడ్, వైఖరి ఏంటై ఉన్నది అనేది మనం గమనించడానికి మన సిద్ధపడిన వారే తెరచబడదాం. మొట్టమొదటి విషయాన్ని నేర్చుకోవడానికి మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుదాం. ఎస్, కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెను కొని తెత్తుమని ఫిలిప్పును అడిగెను. గాని ఏమి చేయనై యుండెను తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగు అడిగెను. మొట్టమొదటిగా మనం నేర్చుకోబోతున్న వైఖరి ఏమనగా, ది యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు వైఖరి కొరకు నేర్చుకోబోతున్నాం. ది యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్. యేసు ప్రభువారు అనేకమైన ప్రజలు ఆయన మాటలు వినడానికి వచ్చినప్పుడు అనేకమైన 1000 కొలది ప్రజలు, 5000 మంది పురుషులు, మరి స్త్రీలు, పెడలు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ అనేకమైన జనాంగంను చూసినప్పుడు యేసుప్రభు వారు అక్కడున్న ఫిలిప్ ఆయన శిష్యులతో అడుగుతున్నారు, వీళ్ళకి ఆహారం ఎక్కడ నుండి తీసుకువద్దాం. అండ్ దేవుని యొక్క వాక్యం చెప్తుంది యోహాను సువార్త 6వ అధ్యాయంలో, అది ఎంత చక్కగా వివరిస్తుంది, హీ ఆల్రెడీ న్యూ వాట్ హీ వాస్ గోయింగ్ టు, ఆయన ఏమి చేయాలని ఆశించుచున్నాడు, చేయబోతున్నాడు, ఆయన గ్రహించిన వాడై ఉన్నాడు. ఏం చేశాడు తర్వాత మనకు తెలిసండి, 5000 మందికి ఆయన ఏం చేశాడంటే ఆయన పోషించాడు. దేవుడు తన ప్రజలను పోషించుటయే, తన ప్రజలు ఆకలితో ఉండనివ్వడు, ఆయన పోషించి తీరుతాడు. అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. హీ ఆల్రెడీ న్యూ, ఆయనకు ఆల్రెడీ తెలుసు ఆయన ఏం చేయబోతున్నాడో, ఆయన ఏం చెయ్యాలో ఆయనకు తెలుసు. తన మాటలు వినడానికి వచ్చిన బిడలు, తన మాటలు ఆలకించడానికి వచ్చిన ప్రజలు, తన తట్టు వచ్చిన వారిని ఆయన ఆకలితో ఆయన వదిలేసేవాడు కాదు, అనాథులుగా వదిలేసేవాడు కాదు, ఎవరు లేనివారుగా విడిచిపెట్టేవాడు కాదు, ఆయన తట్టు వచ్చుచున్న వారిని ఆయన పోషించువాడై ఉన్నాడు.
He already knew. Ayana already ayanku telusu ayana em cheyabothunadu tana tattu vachina prajalna ayana poshinchabothunadu ee oka udayakala samamalo devudiki nee edala oka uddesham undi. Already he has a plan for you. Nee edala devuniki oka aalochana undi. Devudiki nee edala oka uddesham undi. Aa vishayanni gamaninchali. Nee yokka jeevithamlo edi jariginappudiki mana devuniki teliyakunda edi jaragatledu. Ninnu pilichina devuniki teliyakunda nee jeevithamlo edi jaragatledu aneka vishayanu gamaninchali. Oka vela ఈ యొక్క దినమున అంధకారపు లోయలలో నడుచుచున్నప్పటికి ఒక విషయాన్ని గమనించు. నేను ఈ అంధకారపు లోయలో నడుచుచున్నప్పటికి నా దేవునికి తెలియకుండా నీ అంధకారపు లోయలో నేను నడవట్లేదు. సో దేర్ ఇస్ నథింగ్ టు వరీ అబౌట్. అందుకే నేను భయపడవసరం లేదు. ఈ మార్గంలో నన్ను నడిపించుచున్నాడు అంటే ఆల్రెడీ ఆయన ఏం చేశాడంటే నన్ను నడిపించడానికి ఆయన మార్గము సరళపరిచాడు. మనకి శక్తికి మించినగా దేవుడు ఎప్పుడు శోధించడు. ఆయన దేవుని యొక్క వాక్యం సెలమిచ్చినట్లయితే నూటికి నూటి శాతముగా నువ్వు వెళ్ళబోతున్న శోధన గుండా నువ్వు జయించడానికి నువ్వు బలంగా నిలబడడానికి ఆయన ఆల్రెడీ నీకు ఆ శక్తి కావలసిన బలమును ఆయన సమకూర్చిన దేవుడై ఉన్నాడు. హీ ఆల్రెడీ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యూ. ఆయనకి నీ ఎడల ఒక ఉద్దేశము ఉన్నవాడై ఉన్నాడు. ప్రజలంతా వచ్చేసాక ఏం చేద్దామని ఆలోచించేవాడు కాదు. నిన్ను ఎన్నుకున్నాక నీ కొరకు ఏం చేద్దామని ఆలోచించేవాడు కాదు. ఆ నీ పద్ధతి ప్రకారంగా ఓకే చూద్దాంలే అని వదిలేసేవాడు కాదు. దేవుని యొక్క వాక్యం ఉంటుంది, తల్లి గర్భంలో రూపింపబడకముందే, ఇంకొక మాట ఉంటుంది, భూమికి పునాది వేయబడకముందే ఆయన ఏం చేశాడంట, మన ఎడల ఉద్దేశం మన ప్రతి దినము లెక్క పెట్టిన వాడై ఉన్నాడు. ఈ యొక్క దినమున గృహంలో కూర్చొని వేదంతో దుఃఖంతో అయ్యో నా జీవితం ఎటు వెళ్ళిపోతుంది, నా కుటుంబం ఎటు వెళ్ళిపోతుంది, నా పరిస్థితి ఏమవుతుంది అనే ఒక వేదనతో ఒక అయోమయపు పరిస్థితులు ఉన్నట్లయితే ఒక విషయాన్ని గమనించు. ఈ ఆల్రెడీ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యూ. నీ కొరకు ఆయన ఒక ఉద్దేశము కలవాడై ఉన్నాడు. అయితే నా ప్రాముఖ్యమైన అంశంలోకి వస్తున్నాను. కానీ ఆయన ఒక ఉద్దేశం కలవాడైనప్పటికి ఆయన శిష్యుడైన ఫిలిప్తో ఎందుకు ఆ మాట అడుగుతున్నాడంట, హీ వాస్ టెస్టింగ్ హిస్ ఫెయిత్. ఆయన యొక్క విశ్వాసమును ఆయన పరీక్షించుచున్నాడు. నేను చెప్పాను కదా మన దేవుడికి ఆల్రెడీ ఒక ఉద్దేశం ఉంది. ఆయన ఆ వాక్యం క్లియర్గా చెప్తుంది ఆయన ఏమి చెయ్యబోతున్నాడో. ఏం చేయబోతున్నాడు ఆయన? ఎరిగి ఉన్నాడు. ఏం చేయబోతున్నాడు? ఆహారం ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే రెండు విషయాలు కాదు, ఆయన మంచి గొర్రెల కాపరి ఉన్నాడు. మంచి గొర్రెల కాపరి ఏం చేస్తుంది? తన గొర్రెల్లో ఒక్క గొర్రెపిల్ల కూడా ఆకలితో ఉండడానికి ఒప్పుకోడు. మంచి గొర్రెల కాపరి ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఆయన మంచి తండ్రి ఉన్నాడు. యేసుప్రభువారు అంటారు, రే బాబు ఈ లోకంలో తండ్రి కుమారుడు రొట్టెడుగుతే రాయనివ్వడు, బాబు చేపడుగుతే పామునివ్వడు. అలాగైతే పరలోకమైన తండ్రి ఇంకా ఎంత ప్రేమని ఏడలు చూపెడతాడు. ఆయన ప్రేమించు తండ్రి అయి ఉన్నాడు. ఆయన మంచి గొర్రెల కాపరి ఉన్నాడు. ఆయన బిడలు, ఆయన బిడ ఎడల ఒక కరువులోకి బిడలు ప్రవేశించక ముందే, లేకపోతే ఒక పరిస్థితుల్లోకి వారు దిగి వెళ్ళక ముందే, శోధన గుండా వాళ్ళు వెళ్ళక ముందే అక్కడ ఏమి చెయ్యాలో ఆయన ఆల్రెడీ ఒక ఉద్దేశము, ఒక ప్లాన్ గలవాడై ఉన్నాడు. ప్రియమైన సంగమా, నిన్ను అగ్నిలో ఆ యొక్క శద్రక్ మేషక్ అభిజ్ఞని అగ్నిలో వేయబడక ముందే నా దేవుడికి ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటంటే అగ్నిగుండంలోకి వారి కన్నా ముందు దిగి రావాలని. దానియేలుని సింహ బోనులో వేయకముందు నా దేవుడికి ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది. ఆయన ఏం చేయబోతున్నాడు ఆయనకు తెలుసు. దానియేలుని సింహ బోనులో వేయకముందు ఆయన సింహ బోనులోకి దిగి వచ్చాడు. ప్రేమన సంగమా, ఈ యొక్క దినములో నువ్వు వెళ్తున్న శోధనల గుండా, కష్టముల గుండా, వేదనల గుండా నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకోకు. నువ్వు దిగి రాకముందే, ఆ పరిస్థితుల్లోకి నువ్వు రాకముందే నీకు ముందుగా ఆ మంచి గొర్రెల కాపరి ఆయన నీకు ముందుగా ఆ పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే హి వాస్ టెస్టింగ్ దేర్ ఫెయిత్, వారి యొక్క విశ్వాసమును ఆయన పరీక్షిస్తున్నాడు. ఎందుకు విశ్వాసముకు పరీక్ష? Why there needs to be a test of faith? Enduku vishwasa pariksha kavali ante oka pariksha vachinappude manam em cheyagaltam ante manam emai unnamu anedi manam kanaparchukodaniki manaku avakasham kalugutundi. Faith is about doing. Vishwasam anedi adi kriya roopamuga terchabadali.
ఒక విషయాన్ని గమనించాలి, విశ్వాసం అనేది మాటలతో చెప్తే సరిపోలేదు, ఆలోచన లేకపోతే నేను ఊహించుకుంటే సరిపోలేదు, నాకు ఉంది అంటే సరిపోలేదండి. విశ్వాసం అనేది అది క్రియరూపంగా రావాలి. స్కూల్కి వెళ్తున్న వాడు, కాలేజీకి వెళ్తున్న వాడు, నేను నేర్చుకున్నాను, నేను చదివాను అంటే తల్లిదండ్రులు ఏమంటారంటే, ఏమంటారంటే తల్లిదండ్రులు అని మార్కులు రానే చూద్దాం అంటారు. నువ్వు అంతేరా, అంత చదివాను అంటావు, అన్ని అన్నీ వచ్చేసి అంటావు, కానీ నీ మార్కులు వచ్చాక చూస్తావు నీకు ఎంత వచ్చాయని. అంటే ఒక పరీక్ష వచ్చినప్పుడే నిజంగా ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతవరకు గ్రహించారనేది తెలుస్తుంది. వితౌట్ అ టెస్ట్, ఒక పరీక్ష లేకుండా దెర్ ఇస్ నో వే యూ కెన్ నో ఓ ఏ విధంగా కూడా ఏమి జరుగుతుంది అనేది, లేకపోతే ఎంత లోతులో నువ్వు ఉన్నావు అనేది ఎప్పుడు కూడా నువ్వు గ్రహించలేవు. దేవుడు ఏం చేస్తాడంటే ఫిలిప్కి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏ అవకాశం అంటే తన విశ్వాసాన్ని కనపరుచుకునే అవకాశం. అక్కడ ఫిలిప్కు రొట్టెలు తీసుకొచ్చే బాధ్యత కాదండి, వారిని పోషించే బాధ్యత ఫిలిప్ మీద లేదు. కానీ ఫిలిప్కున్న బాధ్యత ఏమనగా, శిష్యులకున్న బాధ్యత ఏమనగా, ఆవగింజ వంటి విశ్వాసమును చూపెట్టుట. ఒక ఆవగింజ వంటి విశ్వాసం నువ్వు చూపెట్టగలిగినట్లయితే నీ జీవితంలో ఉన్న పర్వతములను దేవుడు కదిలించబోతున్నాడు. ద మస్టర్డ్ సీడ్ కెన్ మూవ్ మౌంటైన్స్ ఇన్ యువర్ లైఫ్. ఆవగింజ నీ యొక్క జీవితంలో ఉన్న పర్వతములను కదిలించగలుగుతుంది. నీ యొక్క జీవితంలో ఆవగింజ వంటి అవిశ్వాసము ఫిలిప్ యొక్క అలాపత సుశీల యొక్క నోటిలో నుండి దేవుడు ఆశించింది ఏంటంటే వారి యొక్క విశ్వాసం ఎలా తీర్చబడాలంటే క్రియ రూపంగా. అరే ఇంతవరకు నా మాటలు మీరు వింటున్నారే, ఇంతవరకు నాతో పాటు నడుచుచున్నారే, నాతో పాటు అనేకమైన కార్యములు చూస్తున్నారు, అనేకమైన కార్యాలు వింటున్నారు, నా యొక్క బోధలు వింటున్నారు, బట్ నౌ ఇస్ ద టెస్ట్, నీకు ఒక చిన్న పరీక్ష. ఎందుకంటే నీ విశ్వాసము క్రియ రూపంగా తీర్చబడినప్పుడు నీ యొక్క జీవితంలో కొన్ని కార్యములు జరగడం ప్రారంభిస్తాయి. దేవుడు ఎందుకు మనల్ని కొన్ని పరీక్షల గుండా తీసుకువెళ్తాడంటే మనల్ని శోధించడానికి, మనల్ని నశింప చేయడానికి, మన జీవితమును ఒక నాశనకరమైన పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళడానికి కాదు. ఆ పరిస్థితుల్లో, ఆ యొక్క పరీక్షలో మనం వెళ్తున్నప్పుడు, అటువంటి స్థుతుల్లో మనం వెళ్తున్నప్పుడు, మన విశ్వాసము చూపెట్టినప్పుడు, ఆవగింజ వంటి విశ్వాసమును మనం చూపెట్టినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క గొప్ప కార్యాలు జరగడానికి మనం ఏం చేస్తున్నామంటే మన జీవితాన్ని సరిపరుచుకున్న వారై తీర్చబడుతున్నాం. యేసుప్రభు వారు ఆయన భూలోకంలో ఉన్నప్పుడు అనేకమైన స్వస్థత కార్యములు ఆయన చూసినప్పుడు యేసుప్రభు వారు వాళ్ళతో ఏమన్నారు, నీ విశ్వాసమును బట్టి, నీ విశ్వాసమును బట్టి. కొన్ని వచనాలు చదువుదండి, ఇది నా మాటలుగా కాకుండా మీ అందరికీ తెలిసిన మాటలే, అయినప్పటికీ క్లుప్తంగా కొన్ని మాటలు నేను చదివించాలి అని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే, మనం ఎస్ అయితే యేసుప్రభు వారు ఒక గుడ్డివాడి దగ్గరికి, ఆయన కుంటివాడి దగ్గరికి, ఇంకా మీ అందరికీ జ్ఞాపకం ఉన్నట్లయితే ఆ యొక్క నలుగురు స్నేహితులు పక్షవాతంతో ఉన్న వ్యక్తిని ఆ గృహంలోకి దించినప్పుడు వాళ్ళతో చెప్పిన ఆ యొక్క చాలా ప్రాముఖ్యం అన్నమాట ఏంటంటే, మీ చూపెట్టిన ఈ విశ్వాసం బట్టి, మీరు చూపెడుతున్న ఈ విశ్వాసం బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట, వారి యొక్క జీవితంలో ఆయన కార్యములు చేయువాడై ఉన్నాడు. ఈ యొక్క దినమున మనం కొన్ని పరిస్థితుల గుండా, మనం కొన్ని స్థితుల గతుల గుండా మనం వెళ్తున్నప్పుడు మనపై ఉన్న ఆ బాధ్యత, మనపై ఉన్న బాధ్యత ఏంటంటే ఏం చేయాలి, ఆ విశ్వాసమును కనుపరుచువారై, ఆ కొంచెం విశ్వాసము, ఆ కొంచెం విశ్వాసం ఏం చేస్తుందంటే గొప్ప కార్యములు చేయడానికి, మన యొక్క జీవితంలో అనేకమైన ముయ్యబడిన ద్వారములు తెరవడానికి అది గొప్ప మార్గముగా అది తీర్చబడుతుంది. తర్వాత మనం కింద వచనాల్లో చూసినట్లయితే పేతురు గారు ఏం చేస్తానంటే తీసుకొచ్చి అంటున్నారు, అయ్యా మా దగ్గర ఉన్నది ఈ యొక్క జన సమూహంలో ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, వాడి దగ్గర ఏమన్నంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, ఇదిగో నీ సన్నిధి. వాళ్ళు యేసుప్రభు వారు తీసుకొచ్చారు. అక్కడ విషయం ఏమనగా, ఎంత సమృద్ధిగా వారి దగ్గర ఉన్నది అనేది విషయం కాదు, ఎన్ని రొట్లున్నాయి, ఎన్ని చేపలు ఉన్నాయి, ఇవి 5,000 మందికి సరిపోతాయా అనేది ఒక విషయం కాదు.
It's not about sufficiency, but it's about the attitude of faith. సమృద్ధిని బట్టి కాదు, అక్కడ ప్రాముఖ్యత ఏమనగా విశ్వాసపు వైఖరి అక్కడ చాలా ప్రాముఖ్యమైనది. 5,000 మందికి ఇవ్వడానికి నీ దగ్గర రొట్టె ఉందా, 5,000 మందికి ఇవ్వడానికి నీ దగ్గర చేపలు ఉన్నాయా అనేది విషయం కాదు. అక్కడ విషయం ఏమంటే ఆ విశ్వాసపు వైఖరి ఉన్న దానితో దేవుడు అందరినీ పోషించగలుగుతాడు అనే ఆ విశ్వాసము, దట్ యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్. నువ్వు ఉంటున్న పరిస్థితులు, నువ్వు వెళ్తున్న స్థితులు, నువ్వు వెళ్తున్న ఆ యొక్క కార్యములు అనేక విధాలుగా అది నిరుత్సాహకరంగా, అది దుఃఖకరంగా, వేదనకరంగా ఉన్నప్పటికీ ఈ పరిస్థితుల గుండా దేవుడు నాకు ఒక విజయమునిస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు నన్ను సమాధానపరుస్తాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు అనే ఆ విశ్వాసపు వైఖరి దేవుని యొక్క గొప్ప కార్యములు నీ జీవితంలో జరగడానికి అదొక కారణముగా, అదొక మార్గముగా తీర్చబడుతుంది. అంటే యేసు ప్రభు వారు తన సొంత ఊరికి వెళ్ళి ఆ సొంత ఊరిలో అక్కడున్న ప్రజలు ఎడల, ఆ ప్రజల మధ్యన కూడా తన పుట్టి పెరిగిన ఆ ప్రాంతంలో దేవుడు కార్యాలు, యేసు ప్రభు వారు అన్ని ప్రాంతాల్లో చేయించిన కార్యాలు, ఆ యొక్క ప్రేమతో కూడిన అద్భుతాలు ఆయన చెయ్యాలని ఆశించినప్పటికీ యేసు ఆ దేవుని యొక్క వచనాన్ని మీరు చదివినట్లయితే యేసుప్రభువారు అంటారు, యేసుప్రభువారి యొక్క మాటలు ఆయన అక్కడున్న విశ్వాసమును బట్టి యేసుప్రభువారు ఏం చేశారంట, ఆశ్చర్యపోయి అక్కడ ఆయన కార్యాలు, ఆయన అనేకమైన గొప్ప కార్యాలు, వేరే ప్రాంతాల్లో చేసిన కార్యాలు ఆయన సొంత పుట్టి ఊరిలో ఆయన జరిగించలేకపోయాడు. కారణం ఏంటండి? దేవుని యొక్క శక్తి తగ్గిపోయిందా? కారణం ఏంటండి? దేవుడు యొక్క సామర్థ్యం తగ్గిపోయిందా? లేదండి. కారణం ఏంటంటే అక్కడ విశ్వాసము తగ్గిపోయింది. మన జీవితంలో దేవుని యొక్క కార్యాలు జరగడానికి మనకు కావలసిన ఒకే ఒక్క ఏమంట ఒక క్వాలిఫికేషన్, దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగడానికి కావలసిన ఒకే ఒక ఛానల్, ఒక మార్గం ఏంటంటే విశ్వాసము. విశ్వసించు వాడికి సమస్తము సాధ్యం. దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే, దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం అనగా ఒక విశ్వాసపు వైఖరి, ది యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్. ఈ యొక్క దినాల్లో నీ యొక్క నా యొక్క జీవితంలో కావలసిన ఒక చాలా ప్రాముఖ్యమైన వైఖరి ఏమనగా విశ్వాసపు వైఖరి అన్నది, ది యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్. రెండో విషయాన్ని మనం నేర్చుకోవడానికి మనం సమయాన్ని తీసుకుందాం. రెండో వైఖరి ఏంటి అనగా యోహాను సువార్త 6:11 చూద్దాం. John chapter 6 verse 11, యోహాను సువార్త 6:11. యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి, యేసు ప్రభు వారి చేతులు ఆ రొట్టెను పెట్టినప్పుడు ఆ రొట్టెని ఆయన తీసుకుని ఆయన ఏం చేశాడంట, ఆ రొట్టెని ఎత్తుకున్నాడు, ఏం చేశాడంట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. దేని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి? ఆ 5 దేవుడిచ్చిన ఆయన యొక్క చేతిలో పెట్టబడిన ఆ 5 రొట్టెలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. తర్వాత ఏం చేశాడంట, ఆయనకి ఇవ్వబడిన ఆ 2 చేపలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. మనం రెండోదిగా నేర్చుకోవాల్సిన సూత్రం అనగా యాటిట్యూడ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతపు వైఖరి. చాలా ప్రాముఖ్యమైన వైఖరి అండి. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాటిట్యూడ్ దట్ యూ అండ్ ఐ నీడ్ టు హ్యావ్. ఒక చాలా ప్రాముఖ్యమైన వైఖరి ఏమంగా కృతజ్ఞతపు వైఖరి, థ్యాంక్స్ గివింగ్. ఎంతమంది దేవుని యొక్క సన్నిధానంలో కృతజ్ఞతతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించు వారై ఉన్నారు, కృతజ్ఞతతో దేవుని ఆరాధించు వారు ఎంతమంది ఉన్నారు?
కొన్ని చాలా ప్రాముఖ్యమైన మాటలు మనం గమనిద్దాం శ్రద్ధతో ప్రతి వారు కూడా గమనించండి మొదటి తెస్సలోనికలకు రాసిన మొట్టమొదటి పత్రిక 5:16-18 చదువుదాం ఫస్ట్ థెస్సలోనియన్స్ చాప్టర్ 5:16-18 థెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5:16-18 మనం చదువుదాం థెస్సలోనియన్స్ First Thessalonians chapter 5:16-18 yes prati vishayamunandunu prati vishayamandunu krutanyataastutulu chellinchudi ilagu cheyuta yesu kristu nandu mee vishayamulo devuni chittamu meeru meeku samayam unnatlayite tappansariga 18th vachanam varaku chadavandi gaani akada prati vishayamulo ఇన్ ఎవ్రీథింగ్ ప్రతి విషయంలో ఏం చేయాలంటున్నారు కృతజ్ఞతాస్తుతులు ప్రతి విషయంలో ప్రతి విషయం అంటే ఏంటండి ఆరోగ్యం ఉన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు అర్పించిన వారే అనారోగ్యంగా ఉన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు అర్పించిన వారే సమాధానంగా ఉన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు అర్పించిన వారే సమాధానం కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు అర్పించిన వారే జీవముగా జీవము నిండా ఉన్నప్పుడు కృతజ్ఞత స్తుతులు అర్పించిన వారే చుట్టూ మరణము కలుగుతున్నప్పుడు కృతజ్ఞత స్తుతులు అర్పించిన వారే దేవుని యొక్క బిడ్డలకి కృతజ్ఞత స్తుతులు అర్పించడానికి స్థలం లేదండి దేర్ ఇస్ నో స్పెసిఫిక్ ప్లేస్ ఒక ప్రత్యేకమైన స్థలం లేదు ఒక ప్రత్యేకమైన సందర్భం లేదు కృతజ్ఞత స్తుతులు అర్పించటకు ప్రతి సందర్భం ఒక సందర్భమే వివాహంలో కృతజ్ఞత స్తుతులు అర్పిస్తాం జన్మించినప్పుడు కృతజ్ఞత స్తుతులు అర్పిస్తాం ప్రతి దినము కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తాం ఆఖరికి సమాధి దగ్గర కూడా కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తాం క్రైస్తవ యేసుప్రభు నమ్ముకున్న బిడలకు యేసుప్రభుకు కృతజ్ఞతాస్తుతులు అర్పించడానికి ఒక కాలం ఒక సమయం ఒకది లేదండి ఏంటండి ఈ సమయంలో కూడా ఆరాధన ఏంటి ఈ సమయంలో కూడా స్తుతులు ఏంటి ఈ పరిస్థితుల్లో స్తుతులు ఏంటి ఎస్ ప్రతి సమయము ప్రతి స్థలము ప్రతి స్థితిగతి ఆయన కృతజ్ఞత అర్పించడానికి అది సరైనదే నీ పరిస్థితి ఎలా ఉంది అనేది విషయం కాదు నీ చేతిలో ఎన్ని రొట్టెలు ఉన్నాయనేది విషయం కాదు నీ చేతిలో ఎన్ని చేపలు ఉన్నాయనే విషయం కాదు నీకున్న దాన్ని పట్టుకొని నువ్వు ఎత్తి పట్టుకొని దాన్ని కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించగలడమే దట్ ఈస్ ద యాటిట్యూడ్ అటువంటి ఒక వైఖరి గల వారై తీర్చబడాలి ఒక్కసారి ఆలోచించండి 5,000 మంది పురుషులు కూర్చున్నారు అనుకుందాం 10-15,000 మంది కూర్చున్నారు 10-15,000 మంది కూర్చున్న సమయంలో 5 రొట్టెలు పట్టుకొని 2 చేపలు పట్టుకున్నట్లయితే ఒక్క మనిషికి సరిపోయే ఆహారమేమో 5 రొట్టెలు 2 చేపలు ఒక మనిషి తినేయగలుగుతాడేమో లేకపోతే ఇద్దరు తినగలుగుతారేమో మనకి అది ఎంత నిరుత్సాహంగా అనిపిస్తుంది అరే ఇంతమంది ప్రజలున్నారు ఏంటి 5 రొట్టెల 2 చేపల ఏంటిది నిరుత్సాహపడవలసిన పరిస్థితి దుఃఖపడవలసిన పరిస్థితి చూచుచున్న వారికి చాలా హేళనకరంగా ఉన్న పరిస్థితి కానీ ఆ పరిస్థితిలో ఏం చేయాలంటే నీ చేతిలో ఉన్న 5 రొట్టెలను ఆ 2 చేపలను ఏం చేసి ఎత్తి ఏం చేయాలంటే కృతజ్ఞత ఆస్తుతులు అర్పించడం ప్రారంభించాలి ఫిలిప్పీలకు రాసిన పత్రిక Philippians chapter 4:4-7 Philippians rasana patrika 4:4-7 Philippians rasana patrika 4:4-7 ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విజ్ఞాపనములు దేవునికి తెలియజేయుడి ఎలాగండి ఎలాగ ప్రార్థన చేయమని అడుగుతుంది దేవుని యొక్క వాక్యం ఎలా చెప్తుంది ఎలా విజ్ఞాపనం చేయమని అడుగుతుంది విసుకుతో కాదు ఏంటి దేవా ఎలా చేసేసావు ఏంటి దేవా ఎలా జరుగుతుంది ఉన్నావా దేవా జరుగుతుందా దేవా చేస్తున్నావా దేవా వింటున్నావా దేవా అలుగుతూ సనుగుతూ
గసురుకుంటూ లేకపోతే దేవుడి మీద సనుగుతూ ప్రార్థన చేయడం కాదు, దేవుని ప్రశ్నిస్తూ ప్రార్థన చేయడం కాదు, దేవుని సవాలు విసురుతూ ప్రార్థన చేయడం కాదు. ఏటి విధంగా కృతజ్ఞత స్తుతులతో నేనేమై ఉన్నాను అది నీ వల్లనే ఉన్నది, నా జీవితంలో సమాధానం నేనున్నా, నేను కలిగి బ్రతకలిగానంటే అది నీ వల్లనే ఉన్నది. కృతజ్ఞతాస్తుతులతో ఇప్పుడండి ఎల్లవేళలో, ఒక సమయం ఒక కాలం కాదు, ఎల్లవేళలో కృతజ్ఞత స్తుతులతో నీ యొక్క జీవితము, నీ యొక్క ప్రార్థన, నీ యొక్క ఆరాధన దేంతో నింపడాలంటే కృతజ్ఞత స్తుతులు అనే ఒక ఫౌండేషన్ మీద ఆధారపడి ఉండాలి. నీ బిడల బట్టి నువ్వు కృతజ్ఞత స్తుతులు చెల్లించిన వారే, నాకు అనుగ్రహించిన బిడల బట్టి నీకు వందనాలు, నాకు అనుగ్రహించిన భర్తను బట్టి నీకు వందనాలని, నీ భార్యను బట్టి దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, నీ యొక్క కుటుంబాన్ని బట్టి, నీ యొక్క ఉద్యోగాన్ని బట్టి, నీ యొక్క వ్యాపారాన్ని బట్టి. చాలామంది ఉద్యోగానికి వెళ్ళి సనుగుతూ సనుగుతూ ఉద్యోగం చేసుకుంటారు. ఏమో, ఏం బాస్ అండి, ఏం ఉద్యోగం అండి, ఏం కంపెనీ అండి, అది చేయలేదండి, ఇది చేయలేదండి. ఇంటికి వస్తూ ఉంటారు, భర్త మీద సనుగుతూ ఉంటారు, కొంతమంది భార్యల మీద సనుగుతూ ఉంటారు, ఏం పిల్లల మీద సనుగుతూ ఉంటారు, ఏం పిల్లలు, ఏం భార్య, అది చేయదు, ఇది చేయదు, లేగదు, అది రాదు, ఇక్కడికి రాదు, నా ఏం భర్త ఇవ్వడు, డబ్బులు చేయడు, ఆ డబ్బులు ఇవ్వడు, అప్పుడు అది చేయడు, ఇది చేయడు. సనగడమే సనగడమే సనగడమే, ప్రతి దాంట్లో కూడా ఎక్కడో తప్పులు వెతుక్కోవడమే. యూ నీడ్ టు స్టార్ట్ గెటింగ్ ఇన్ టు దట్ యాటిట్యూడ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతపు వైఖరి కలవారై మనం తీర్చబడాలి. ఆ కృతజ్ఞతపు వైఖరి గలవారై మనం తీర్చబడినప్పుడు కొన్నిసార్లు పరిస్థితులు ఎంతో అది ఏమంటాం, ఒక హోప్ లేని, ఒక నిరీక్ష లేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, ఒక బయటికి నడిపించడానికి లేకపోతే ఈ పరిస్థితుల్లో నేను బయటికి రావడానికి ఏ విధమైన మార్గము కనబడట్లేనప్పుడు, అంతా కూడా అయోమయముతో, అంతా కూడా వేదనతో నిండబడిన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల్లో మన కృతజ్ఞత అర్పులు, లేకపోతే కృతజ్ఞత అర్పణ అర్పించుట, కృతజ్ఞతతో దేవుని స్తుతించుట, కృతజ్ఞతతో ప్రార్థించుట, కృతజ్ఞతతో దేవుని గణపరచుటయే, అది ఒక చాలా చాలా ప్రాముఖ్యమైన ఒక వైఖరి అన్నది. ప్రేమన సంగమ, అటువంటి వైఖరి కలవారై ఉన్నప్పుడే మనం ఏం చేయగలుగుతాం అంటే దేవుని యొక్క గొప్ప ఉన్నతమైన కార్యాలు మనం అనుభవించగలుగుతాం. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. కీర్తనలు 7:17 వచనాన్ని మనం చూద్దాం. Psalm 7:17, కీర్తనలు 7:17 వచనం. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను. కొన్నిసార్లు కృతజ్ఞత అర్పించడానికి మనకు ఏ కారణం లేదు. మన ప్రియమైన వారు మరణించుచున్నప్పుడు, మనమే అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితుల్లో మనం నలిగిపోతున్నప్పుడు, వేదనతో అయోమయముతో దుఃఖంతో మనం ఉన్నప్పుడు, కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి దేని బట్టి నేను కృతజ్ఞత చెల్లించాలో నాకు తెలియలేని సమయంలో నేనేం చేయాలి తెలుసా? దేవుడు ఎవడై ఉన్నాడో దాన్ని బట్టి నేను కృతజ్ఞత చెల్లించడం ప్రారంభించాలి. ఆయన మహిమను బట్టి కృతజ్ఞత చెల్లించడం ప్రారంభించాలి. సర్వంపై అధికారం కలిగిన ఆ దేవుని యొక్క శక్తిని బట్టి కృతజ్ఞత చెల్లించడం ప్రారంభించాలి. ఆ దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి కృతజ్ఞత చెల్లించడం ప్రారంభించాలి. దేవుని యొక్క ప్రేమను బట్టి కృతజ్ఞత చెల్లించడం ప్రారంభించాలి. ప్రైస్ ద లార్డ్. ఏ కారణం లేనప్పుడు ఆయనే నీ కృతజ్ఞతకు కారణంగా తీర్చబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేని బట్టి నేను కృతజ్ఞత చెల్లించాలి? అయ్యో నా జీవితం అంతా కూడా అయోమయముతో, నిరుత్సాహముతో, దుఃఖముతో నిండబడిందని ఉన్నట్లయితే ఈ దినము నిన్ను పిలిచిన దేవుని చూచి ఆయనను బట్టి నువ్వు కృతజ్ఞత చెల్లించడం ప్రారంభించు. 5 రొట్టెలను 2 చేపలను ఆయన చేతిలో ఎత్తి పట్టుకొని ఆయన ఏం చేశాడంట?
కృతజ్ఞతార్పణ చూచుచును వారికి అది బహాలంగా అనిపిస్తుంది. ఏంట్రా బాబు 5 రొట్టెలు పట్టుకున్నాడు 5,000 మందికి ఎలాగా, మరి 10,000 మందికి 15,000 మందికి ఎలా ఆహారంగా తీర్చబడుతుంది. కొన్నిసార్లు మనం ఉంటున్న పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞత అర్పణలు చెల్లించడం ప్రారంభించినప్పుడు మనుషులకి అది కొంచెం ఆశ్చర్యంగా అనిపించేది. మనుషులకి అది కొన్నిసార్లు ఎంతో ఆశ్చర్యంగా అనిపిస్తారు, ఏంటి పరిస్థితులు, ఏంటి ఇటువంటి పరిస్థితుల్లో వారికి ఎలా కృతజ్ఞత అర్పణలు అర్పించగలుగుతున్నారు, ఎట్టి విధంగా వారు ఇటువంటి స్తుతులు వారు అర్పించగలుగుతున్నారు. అటువంటి ఒక ఆశ్చర్యం కలిగించడమే క్రైస్తవ జీవితం యొక్క ఆ యొక్క నిజాయితీ, లేకపోతే ద ట్రూనెస్ కనబడుతుంది. నీ పరిస్థితులన్నీ కూడా అయోమయంగా తీర్చబడినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి చూచి కృతజ్ఞతలు అర్పించేవారై, గివింగ్ ది యాటిట్యూడ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతపు వైఖరి కలవారై. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఎంతో గొప్పగా ఎంతో ఆశ్చర్యమైన రీతిలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి దేవుడు నడిపించినప్పుడు ఎర్ర సముద్రం దేవుడు పాయలుగా చేశాడు, వారు ఆకలిగా ఉన్నప్పుడు పరలోకమునని మన్నను ఆయన కురిపించాడు, అయినప్పటికీ వారిలో ఏం రాలేదంటే ఆ సమయానికి ఏంటి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు వాళ్ళు మళ్ళా గెంతులేశారండో, వాళ్ళు మళ్ళా పాడారు, వారు మళ్ళా వాయిద్యాలు వాయించారు, వాళ్ళు కూడా నాట్యాలు చేశారు, ఓ దేవుని కొరకు అనేకమైన కార్యాలు చేశారు, కానీ రేపు ఆకలి వేసినప్పుడు సనగడం ప్రారంభించారు, అలగడం ప్రారంభించారు, తిరుగుబాటుతనం చేయడం ప్రారంభించారు, మళ్ళా మన్నాను ఇచ్చినప్పుడు మళ్ళా నాట్యం చేశారు, మళ్ళా స్తుతించారు, ఓ ఎంత గొప్ప దేవుడు, ఎంత ఉన్నతమైన దేవుడు అన్నారు, మళ్ళా రేపు దాహం వేసినప్పుడు మళ్ళా సనగడం ప్రారంభించారు, కొన్ని దినాల తర్వాత వాళ్ళకి మాంసం తినాలనిపించినప్పుడు మళ్ళా సనగడం ప్రారంభించారు, మళ్ళా అలగడం ప్రారంభించారు. అటువంటి ఒక కృతజ్ఞత లేని క్రైస్తవ జీవితమును ఉన్నట్లయితే ఈ దినమున మారు మనసు కలిగిన వాడైన తీర్చబడాలి. ఎందుకంటే ఇశ్రాయేల్ యొక్క ప్రజల యొక్క పతనముకు కారణం ఏమనగా కృతజ్ఞత లేని వారుగా వారు ఉన్నారు. కృతజ్ఞత లేని జీవితం ఎప్పుడు కూడా దేవుని యొక్క కార్యాలు అనుభవించలేదు. ఈ దినమని కుటుంబంలో మంచి కార్యములు జరిగినప్పుడు ఓ ఏసయ్యా ఎంత గొప్ప కార్యాలు చేశాడు, ఏసు నా జీవితంలో కార్యాలు చేశాడండి, రేపు నీ జీవితంలో వేదన దుఃఖం వచ్చినప్పుడు ఏంటండి దేవుడు ఏం చేశాడండి, ఇదానండి నేను దేవుడు చేసేది నాకు. కృతజ్ఞత లేని హృదయము అండి, మనం సవాల్ విసరడం వల్ల సృష్టికర్త అయిన దేవుడికి అది ఏది కూడా ఆయన బెదిరిపోయేవాడు కాదండి. నువ్వు అలగడం వల్ల ఆయనకి ఒక ఆయన యొక్క సింహాసనం కదిలిపోదమ్మా, నువ్వు ఆయన ప్రశ్నించే అధికారం నీకు నాకు లేదమ్మా. కృతజ్ఞత హృదయం గల వారై ఉన్నప్పుడే ఆయన ఒక ఆశ్చర్యమైన అద్భుతమైన ఉన్నతమైన అసాధ్యమైన కార్యములను మన జీవితంలో అనుభవించగలుగుతాం. హ్యావింగ్ ది యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్, క్రైస్తవ బిడలగా అంటే ఒక మతం కాదు, ఒక కులం కాదు, యేసు ప్రభుని నమ్ముకున్న క్రీస్తును వెంబడించుచున్న బిడలగా మనకు కావాల్సింది ఏంటంటే అండి ఒక కృతజ్ఞతపు భావము హృదయము వైఖరి గలవారై తీర్చబడాలి. కేవలం దేవుడితో మాత్రం కాదండి, మనుషులతో కూడా. మనుషులు ఈరోజు ఎవరన్నా మనకు సహాయం చేస్తే, ఈరోజు ఎవరన్నా కొంచెం డబ్బులు ఇస్తే, ఎవరన్నా కొంచెం విషయాలు తోడ్పడితే ఎంతో ప్రేమ చూపెడతారు. నెల రోజుల తర్వాత వారు చిన్న కార్యం చేయకపోతే, లేకపోతే డబ్బులు అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే, ఏదైనా చెయ్యమని అడిగినప్పుడు చెయ్యకపోతే, వాళ్ళ మాటలన్నీ మారిపోతూ ఉంటాయి, వ్యతిరేకంగా తీర్చబడుతూ ఉంటారు. కాలాన్ని బట్టి సమయాన్ని బట్టి ఈరోజు సహాయం పడితే ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉంటారు, రేపు అవసరం లేనప్పుడు లేకపోతే అవసరం వచ్చి సహాయం చేయలేనప్పుడు ఏం చేసావు, ఏం చేస్తావు, ఎందుకు నీ స్నేహం అన్ని విధంగా మాట్లాడుతుంటారు. అటువంటి వారుగా మనం కాకుండా ఎలా ఉండాలి, కృతజ్ఞతపు
వైఖరి గలవారై మనం తీర్చబడాలి. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి బిడ ప్రతి బిడ క్రైయేసుప్రభుని వెంబడించుచున్న మనందరిలో ఉండవలసిన చాలా ప్రాముఖ్యమైన గుణం కృతజ్ఞతపు వైఖరి గలవారై. మూడో విషయాన్ని, ఆఖరిగా మూడో విషయాన్ని నేర్చుకొని మన మాటలు ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం నేర్చుకుంటున్నాం. మూడో విషయాన్ని మనం నేర్చుకోవడానికి యోహాను సువార్త 6వ అధ్యాయం 10వ వచనాన్ని మొట్టమొదటిగా చదువుదాం. బైబిల్ మనందరూ చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 10వ వచనం. జాన్ చాప్టర్ 6 వర్స్ 10. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని, తర్వాత 12వ వచనం చదువుదాం. 12వ వచనం, వారు తృప్తిగా తినిన తరువాత నష్టపడకుండా మిగిలిన ముక్కలను పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను. యేసు ప్రభువారు ఆ రొట్టెలను దీవించాడు. 5000 మంది పురుషులు, ఇంకా 10,000 మందికి ఆయన ఆహారం ఆయన ఇచ్చాడు. తర్వాత యేసు ప్రభువారు ఏం చెప్తున్నారంటే, ఏది కూడా వ్యర్థం అవ్వకుండా ఏం చేయాలి, సమస్తాన్ని ఏం చేయండి, సమకూరుకొచ్చండి, పోగు చేయండి. ఒక్క రొట్టె ముక్క కూడా వ్యర్థంగా తీర్చబడకూడదు, ఒక చేప కూడా వ్యర్థంగా తీర్చబడకూడదు. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏమిటంటే, వడ్డించు వైఖరి గలవారే. ది యాటిట్యూడ్ ఆఫ్ స్టివర్డ్షిప్, వడ్డించు వైఖరి, ది యాటిట్యూడ్ ఆఫ్ స్టివర్డ్షిప్ అంటే, నేను మీకు అర్థం అవ్వడానికి కొన్ని ఉదాహరణ నేను చెప్తాను, జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. దేవుడు మనకి ఇచ్చుచున్న దాన్ని, దేవుడు ఏదైతే మన చేతిలో ఆయన పెట్టాడో, పెట్టిన దాన్ని మనము వ్యర్థం చేయక, మన చేతిలో పెట్టిన దాన్ని మనం ఏం చేయాలంటే, మనం వ్యర్థం చేయకుండా అక్కడక్కడ జల్లేకుండా మనం ఏం చేయగలంటే, దాన్ని వడ్డించగలిగిన గుణము గలవారే, వైఖరి గలవారే తీర్చబడాలి. చిన్నపిల్లల యొక్క చేతిలోకి మీరు మంచి వేడి కూరను ఏదన్నా తయారు చేసి వాడి చేతిలో మీరు పెట్టినట్లయితే ఏమవుతుందంటే, వాడు వెళ్ళే దారిలో అంతా కూడా కొంచెం కూర వాడి మీద ఉంపుకుంటాడు, చుట్టూ ఉంపేసుకుంటాడు, అక్కడెక్కడెక్కడక్కడ అంతా ఉంపేసుకొని వాడు ఆఖరికి వాడి కూడా ఆ కూరతో వాడి శరీరం, వాడు బట్టలంతా కూడా వాడు నాశనం చేసుకుంటాడు. ఆఖరికి వెళ్ళినప్పుడు వాడు వడ్డించడానికి ఏముంటుందంటే, వడ్డించడానికి వెళ్ళినప్పుడు ఆ పాత్రంలో సగమే ఉంటుంది. అటువంటి బిడ్డల యొక్క చేతిలో మనం ఏం చేయాలి, అంత చిన్నపిల్లల చేతిలో మనం ఏం చేయమంటే, వడ్డించే బాధ్యత వాళ్ళకి ఇవ్వడం. ఎందుకంటే అదంతా వడ్డించడానికి వాళ్ళ చేతిలో ఇచ్చినట్లయితే, ఒకటి వాళ్ళు కూడా పాడు, వాళ్ళు కూడా మొత్తం మట్టి మట్టి, లేకపోతే వారు కూడా వస్త్రాలు పాడు చేసుకుంటారు. ఆ యొక్క వడ్డించడానికి ఇచ్చిన కూర వ్యర్థం అయిపోతుంది, అక్కడ కూర్చుని వాళ్ళు కూడా ఆకలితో ఉంటారు. దేవుడు మనల్ని దీవించడానికి మనకు కావలసిన ఒక చాలా ప్రాముఖ్యమైన ఒక వైఖరి ఏంటంటే, వడ్డించే ఒక వైఖరి మనకు కావాలి. ఆ యొక్క యాటిట్యూడ్ ఆఫ్ స్టివర్డ్షిప్, అటువంటి ఒక వైఖరి మనం కలిగిన వారై, మనం తీర్చబడినప్పుడు అటువంటి ఒక గుణము స్వభావం కలిగిన వారై మనం తీర్చబడినప్పుడే మనం ఏం చేయగలుగుతామంటే, నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదములు, నిజంగా దేవుని యొక్క దీవెనలు మన యొక్క జీవితంలో అనుభవించగలుగుతాం. మీరు శ్రద్ధగా ఈ మాటలు మీరు గ్రహించ ఆలకించగలిగినట్లయితే, దీని మీ యొక్క జీవితాల్లోకి, మీ కుటుంబాల్లోకి ఒక చాలా ప్రాముఖ్యమైన సత్యాన్ని మీరు గ్రహించగలుగుతారు. యేసుప్రభువారు మొట్టమొదటి అద్భుతం ఎక్కడ చేశాడో మన అందరికి తెలిసండి, కనాను పెళ్లి విందులో యేసుప్రభువారు అద్భుతం చేసినప్పుడు, ఆ యొక్క ద్రాక్షారసం, ఆ నీటిని అండి, ఆ యొక్క ద్రాక్షారసమును అయిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఆ యొక్క రాతి బాణంలో వాళ్ళని నీళ్ళు నింపమన్నాడు. తర్వాత ఏం చేశాడు, ఆ యొక్క దాసులతో ఏం చెప్పాడంటే, దాన్ని తీసుకెళ్ళి మీరు వడ్డించండి అన్నాడు. దాన్ని తీసుకువెళ్ళి వారికి ఇవ్వండి అన్నాడు. వాళ్ళు తోడినప్పుడు ఏముంది, నీళ్ళే తోడారు. మీరు కావాలంటే వచనాలు జాగ్రత్త చదవండి ఒకసారి. వాళ్ళు తోడినప్పుడు నీళ్ళే తోడారు, కానీ ఎప్పుడైతే వడ్డించడం ప్రారంభించారో, వారికి ఎప్పుడైతే దాన్ని ఇవ్వడం ప్రారంభించారో, అది ఎలా మారింది, ద్రాక్షారసంగా మారింది. ప్రైజ్ ద లార్డ్.
నిజమైన ఆశీర్వాదం ఎక్కడ ప్రారంభమవుతదంటే వడ్డించే ఆ వైఖరి మనం కలిగిన వారే తీర్చబడినప్పుడే ఆ నిజమైన ఆశీర్వాదం మనం అనుభవించగలుగుతాం. జాగ్రత్తగా గమనించండి, దీనిలో కొన్ని సత్యాలు మనం గమనించాలి. మన యొక్క జీవితాల్లో దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం వడ్డించడం ప్రారంభించినప్పుడు, పూర్ణ జాగ్రత్త గలవారి మనం వడ్డించడం ప్రారంభించినప్పుడే మనం ఏం చేయగలుగుతాం, దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలు గమనించగలుగుతాం, మనం పొందుకున్న వారై తీర్చబడగలుగుతాం. మన దగ్గర మనం దాచుకొని దాన్ని వడ్డించడానికి ఇష్టపడపోతే అనేక విధాలుగా మనం వడ్డించే వారే తీర్చబడాలండి. ఒకవేళ దేవుడు మనకి పాడే ఒక తాలంతునిచ్చాడేమో, ప్రార్థించే తాలంతునిచ్చాడేమో, పరిచర్య చేసే తాలంతునిచ్చాడేమో, ఇతరులను ప్రోత్సహించే తాలంతునిచ్చాడేమో, మనం వడ్డించడానికి ఇష్టపడక, పరిచర్య చేయడానికి ఇష్టపడక, ఇతరులను ప్రోత్సహించడానికి ఇష్టపడక, అమ్మో నేను ఇస్తే నా పాత్ర ఖాళీ అయిపోతుందేమో, అమ్మో నేను ఇతరులను ప్రోత్సాహపరిస్తే నా సీటు ఖాళీ అయిపోతుందేమో, లేకపోతే నేను ఇది చేయడానికి వెళ్ళిపోతే అది చేయడానికి వెళ్తే నాకు సమయం ఉండదేమో, నా పనులు చేసుకోవడానికి నాకు ఖాళీ ఉండదేమో, నా ఇష్ట ప్రకారంగా వెళ్ళడానికి నాకు సమయం ఉండదేమో అని నువ్వు వడ్డించడానికి ఇష్టపడకపోతే ఆ నీళ్ళు ఎప్పుడు నీళ్ళుగానే ఉండిపోతుంది. కానీ ఎప్పుడైతే నువ్వు వడ్డించడం ప్రారంభిస్తావో ఆ నీళ్ళు ఏమవుతుందంటే ద్రాక్షారసంగా మారడం ప్రారంభిస్తుంది. వాటర్ బికమ్స్ అ బ్లెస్సింగ్. నీ యొక్క జీవితంలో ఇచ్చిన వాగ్దానము వాగ్దానంగా ఉండిపోదు, అది ఎలా తీర్చబడుతుంది, ఆశీర్వాదకరంగా తీర్చబడుతుంది. చాలామందికి వాగ్దానాలు ఉన్నాయండి, వాగ్దానాలు పట్టుకొని నిలబడుతున్నాం, కానీ ఆ వాగ్దానం ఆశీర్వాదకరంగా ఎందుకు తీర్చబడట్లేదంటే ఆ వాగ్దానం నువ్వేం చేయట్లేదంటే వడ్డించిన వ్యక్తిగా తీర్చబడట్లేదు. బట్ వెన్ యూ స్టార్ట్ బికమింగ్ అ గుడ్ స్టెవర్డ్, దట్ ఈస్ వెన్ యూ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ దట్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. నీ యొక్క జీవితంలో ఆ వడ్డించే వైఖరి కలిగిన వాడైన తీర్చబడినప్పుడే ఆ నిజమైన అభిషేకం, ఆ శక్తి, ఆశీర్వాదము నీ జీవితంలో అనుభవించగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఈ యొక్క దినాల్లో దేవుని యొక్క సన్నిధానంలో దేవుడిచ్చిన ఆ యొక్క నీళ్లను వడ్డి నమ్మకంగా వడ్డించడానికి ఇష్టపడుతున్నారు. చాలాసార్లు చాలా కుటుంబాలు చాలా జాగ్రత్తగా గమనించండి, చాలా కుటుంబాలు ఆర్థికంగా కృంగిపోవడానికి, ఆర్థికంగా కష్టాల్లో తీర్చిపోవడానికి, కష్టాల్లో నలిగిపోవడానికి రెండు చాలా ప్రాముఖ్యమైన కార్యాలు ఉన్నాయి. ఒకవేళ మీరు ఆర్థికమైన కష్టంలో సమస్యలో ఉన్నట్లయితే ఈ రెండు కారణాలు మీరు గమనించాలి, తప్పక గమనించాలి. రెండు కారణాలు, మొట్టమొదటి ఏమనగా, చాలా కుటుంబాలు ఆర్థికమైన కష్టంలో, ఆర్థికమైన ఇబ్బందులో, ఆర్థికమైన ఆర్థికంగా వారు నలిగిపోవడానికి కారణం ఏంటంటే, ఆర్థికంగా జ్ఞానం లేకుండా పనిచేయడం వలన, ఇచ్చిన ఆ యొక్క వడ్డించడానికి ఇచ్చిన దాన్ని మొత్తం కూడా జల్లేయడం వలన, దాని యొక్క విలువ తెలియకుండా, దేవుడు మన చేతిలో పెట్టిన ఆ యొక్క ఒకవేళ గ్లాస్ మంచినీళ్ళే పెట్టాడేమో, దాన్ని నువ్వు ఏం చేయాలంటే అది ఎక్కడో కూడా వంపేయకుండా, ఎక్కడో కూడా జల్లేయకుండా నువ్వేం చేయాలంటే నువ్వు దాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా నువ్వు తీసుకువెళ్ళాలి. చాలామందికి దేవుడు సంపాదించడానికి ఒక ఉద్యోగం, ఒక అవకాశాన్ని, ఆరోగ్యాన్ని దేవుడు దయచేస్తున్నాడు. ఉద్యోగం చేయడానికి అవకాశాలు దయచేసినప్పటికీ, మంచి మంచి ఉద్యోగాలు చాలామందికి దేవుడు ఇచ్చినప్పటికీ, వారు ఈ దినము కూడా ఆర్థికంగా నలిగిపోతూ, ఆర్థికంగా వారు కృషించిపోవడానికి నలిగిపోవడానికి కారణం ఏంటంటే ఇచ్చిన దాన్ని వారు జ్ఞానపూర్వకంగా వాడట్లేదు కనుక. శక్తికి మించిన కార్యాలు చేయడానికి వెళ్ళి, సామర్థ్యానికి మించిన కార్యాలకు వెళ్ళి, అతి ఆశతో అవసరము, ఆ పరిస్థితులు ఆ కాలంలో అవసరం లేని దానికి వెళ్ళి అనేకుల అనవసరమైన భారాలు వాళ్ళ మీద పెట్టుకున్నవారు ఉన్నారు. అండి, ప్రతి వ్యక్తికి కూడా వారి వారి సామర్థ్యం ఉంటుంది, ప్రతి కుటుంబానికి కూడా వారి వారి సామర్థ్యం ఉంటుంది. ఒక కుటుంబం బండి కొను కారు కొనుక్కునే సామర్థ్యం ఉంటుంది,
ఆ కుటుంబం కారు కొన్నదని చెప్పి వేరే కుటుంబస్తులు కూడా ఆ కుటుంబస్తులు కారు కొన్నారు కదా నేను కారు కొంటానని కాదు నీ సామర్థ్యం ఏంటి ఈ రోజు నీ సామర్థ్యం ఏంటి ఈ రోజు నీ సామర్థ్యం బండికి బైకే కొన్నవే బైక్ కొన్నా రేపు నీ సామర్థ్యం పెరిగినప్పుడు అప్పుడు నువ్వు కారు కొనొచ్చు కానీ వాడి యొక్క బరువు నువ్వు మొయ్యాలని ప్రయత్నం చేసినట్లయితే ఆర్థికంగా కృషించిపోయి ఆర్థికంగా నలిగిపోవడానికి అది చాలా ప్రాముఖ్యమైన కారణం ఒకసారి ప్రశ్నించుకోండి చాలా కుటుంబాలు ఆర్థికంగా నలిగిపోవడానికి కారణం ఏంటంటే ఆర్థికంగా జ్ఞానం లేకుండా పనిచేయడం వల్ల దొరికినంత కూడా జల్లేసి అక్కడ దీనికి జల్లేసి ఓ దొరికిన డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఓ 10 రూపాయలు దొరికితే 10 రూపాయలు కూడా ఖర్చు పెట్టేసి లేకపోతే 10 రూపాయలు దొరికితే 15 రూపాయలు 20 రూపాయలు ఖర్చు పెట్టేసి 10 మందికి నాదే డబ్బులు ఉన్నాయని చూపెట్టుకోవడానికి ఏం లాభం ఏంటి ఏం లాభం డబ్బులున్నాయి కదా అని 10 మందికి భోజనాలు పెట్టడం 10 డబ్బులున్నాయి కదా అని 10 మందికి ఏదో కొనేసి అవ్వడం లేకపోతే 10 డబ్బులున్నాయి కదా అదో 10 రూపాయలు వాడేసి వస్త్రాలు కొనేయడం 10 రూపాయలు వాడేసి వాహనాలు కొనేయడం జ్ఞానం లేకుండా పనిచేయడం చాలా కుటుంబాల ఆర్థికమైన కష్టాలు ఉండడం కారణం ఏంటంటే వారికి అజ్ఞానమే ఈ దినాల్లో ఏం ప్రార్థన చేయాలంటే దేవా నా ఆర్థికమైన ఈ యొక్క తుఫాన్లో ఉన్నానంటే ఇటువంటి ఒక పరిస్థితులే ఉన్నానంటే దాని ప్రాముఖ్యమైన కారణం నేను జ్ఞానం లేకుండా నా సొంత జ్ఞానంతో పరిగెట్టాను ఈ దినం నేను ఒప్పుకుంటున్నానయ్యా నేను తెచ్చుకున్న ఈ కష్టం నేను తెచ్చుకున్న ఈ బాధ నా మీద నేను పెట్టుకున్న ఈ కొండలాంటి భారాలు నా జ్ఞానం వలన నాకు నీ జ్ఞానం దయచేయండి ఎలాగ నేను ఈ పరిస్థితిలో నేను బయటికి తీసుకెళ్ళాలో ఎలా నేను ఈ పరిస్థితులను బయటికి రావాలో నీ జ్ఞానం నాకు దయచేయమని మనం ప్రార్థన చేయాలి రెండోది చాలామంది ఆర్థికంగా నలిగిపోవడానికి కారణం ఆర్థికంగా కృషించిపోవడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క బైబిల్లో చెప్పిన దేవుని యొక్క వాక్యంలో చెప్పిన ఒక ప్రాముఖ్యమైన సూత్రం ఆ సూత్రాన్ని పాటించకపోవడం వలన ఈ సూత్రం అండి ప్రారంభ దినముల నుండి భక్తులు పాటిస్తూ వచ్చారు అబ్రహాము యుద్ధాన్ని జయించి తిరిగి వచ్చినప్పుడు అబ్రహాం ఏం చేశాడంట మెల్కీసెదెకు ప్రధాన యాజకుడైన మెల్కీసెదెకు తన పొందిన ప్రతి దాంట్లో 10వ భాగమును మెల్కీసెదెకు ఆయన ఇచ్చాడు మోషే కాలానికి ముందే ఆజ్ఞలు రాయబడక ముందే ఏ విధమైన నిబంధనలు లేక ఏ విధమైన లా ఒక ఇశ్రాయేల్ ప్రజలకు దేవుని యొక్క చట్టం ఇవ్వబడక ముందే రాయబడిన ఒక సత్యం సూత్రం దేవునికి మనం ఏం చేయాలి మొదటిది 10వ భాగము మొదటి 10వ భాగాన్ని ఆ 1st 10th మొదటి భాగాన్ని ఏం చేయాలి దేవుని యొక్క సన్నిధానం తీసుకొచ్చిన వారైతే తెరచబడాలి మనం దేవునికి ఇచ్చినప్పుడు మాత్రమే మనము ఆశీర్వదింపబడగలుగుతాం మనం దేవునికి ఇవ్వలేనంత వరకు మనం దేవునికి అర్పించలేనంత వరకు మనకి 100 రూపాయలు ఉన్నప్పుడు మొదటి భాగం 10 రూపాయలు మనం దేవుని సన్నిధానం తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మొదటి భాగాన్ని మనం తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మిగతా 90 రూపాయలు అది పరిశుద్ధంగా తీర్చబడుతుంది ఒక సూత్రాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి మొదటి భాగము 10వ వంతు దేవుడికి ఇవ్వాలి ఇది దేవుడు మనకు నేర్పించిన ఒక సూత్రం ఇంకోటి ఏం చేయాలి తెలుసా ఒకవేళ నువ్వు 100 రూపాయలు సంపాదించినట్లయితే ఈ సూత్రాన్ని మీరు పాటించినట్లయితే తప్పనిసరిగా ఇది దేవుడిచ్చిన మనకు ఒక సూత్రం ఈ సూత్రాన్ని పాటించినట్లయితే మీరు తప్పనిసరిగా మీ ఆర్థికమైన కష్టములను బయటకు పడగలుగుతారు మొట్టమొదటిగా మనం 100 రూపాయలు సంపాదించినట్లయితే 10వ భాగం దేవునికి ఇద్దాం నెక్స్ట్ 10వ భాగం ఏం చేయాలంటే మనం దాయడానికి సేవింగ్స్లోకి వెళ్ళాలి నీకు అప్పులున్నా వడ్డీ కట్టాల్సి వచ్చినా రెంట్ కట్టవలసి వచ్చినా ఏదన్నా మొట్టమొదటిగా 10వ వంతు దేవుడికి ఇచ్చి 10వ వంతు ఏం చేయాలంటే నువ్వు జాగ్రత్త సేవ్ చేసుకోవాలి దాన్ని వాడకుండా దాన్ని పట్టుకోకుండా ఒక 10వ వంతు నువ్వు ఏం చేయాలంటే దాన్ని పక్కన పెట్టేయాలి మిగతా 80 రూపాయలతో 80 రూపీస్తో అప్పులో కొనవలసినవో చేయవలసిన అంత చేయాలి అటువంటి సూత్రాన్ని దేవుడు మనకు నేర్పించిన ఆ సూత్రాన్ని మీరు పాటించగలిగినట్లయితే
మీ యొక్క ఆర్థికమైన పరిస్థితిలో నుండి మీరు గొప్ప విజయాన్ని పొందగలుగుతారు. ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యమైనదండి, కానీ అదే సమయంలో వడ్డించడం మనకు రాకపోతే, వడ్డించడం మనం సరిగా వడ్డించకపోతే మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క ఆ నిండైన ఆశీర్వాదాలు మనం పొందుకోలేము. ఒకడికి ఒక తాలంతు లేదా ఒకడికి 5 తాలంతులు ఇచ్చాడు, 5 తాలంతులు చక్కగా వడ్డించగలిగిన వాడికి ఏం చేయబడుతుంది అంటే ఇంకొక 10 తాలంతులు ఇవ్వబడతాయి. ఒకడికి 2 తాలంతులు ఇచ్చాడు, ఎవడైతే 2 తాలంతులు చక్కగా వడ్డించగలుగుతాడో వాడికి ఏం చేయబడుతుంది అంటే ఇంకనూ అధికమైన తాలంతులు ఇవ్వబడతాయి. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడికి అధికంగా ఇవ్వబడుతుంది. ఆ కొంచెంలోనే నువ్వు నమ్మకంగా లేనట్లయితే, ఆ కొంచెంలోనే నువ్వు జ్ఞానపూర్వకంగా పనిచేయలేనట్లయితే, ఆ కొంచెమే నీకు అది ఆశీర్వాదకరంగా నువ్వు దాన్ని నడిపించుకోలేనట్లయితే నీకు ఇంకా అధికంగా ఇవ్వబడలేదు. యూ నీడ్ టు స్టార్ట్ హ్యావింగ్ ది యాటిట్యూడ్ ఆఫ్ స్టూవర్డ్షిప్. వడ్డించు ఆ వైఖరి కలిగిన వాడై తీర్చబడాలి. చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం ఇది. ఏదైనప్పటికీ ఒకవేళ బోధించడం అయినా, కొన్నిసార్లు వాక్యాన్ని మనం వాక్యాన్ని నేను ఒక బోధకుడిగా వాక్యాన్ని సిద్ధపరచున్నప్పుడు నేను వాక్యాన్ని నేను నేర్చుకుంది నేను దాచిపెట్టుకోకుండా, ఇది ఎవరికి చెప్పొద్దులే ఇది నేను దాచిపెట్టుకుంటాను అనుకోకుండా, నేను దేవుడు నాకు ఇచ్చింది నేను నమ్మకంగా జ్ఞానపూర్వకంగా జాగ్రత్తతో దీన్ని వడ్డించడం ప్రారంభించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నన్ను ఇంకనూ అధికమైన సత్యాలతో దేవుడు నన్ను నింపుతాడు. నేను ఇతరుల్ని ప్రోత్సహించడం ప్రారంభించినప్పుడు, ఇతరులు నేను ఒక నాయకుడిగా దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క నాయకత్వ బాధ్యతలోను ఇతరులను ప్రోత్సహించే బాధ్యతలో వారిని నేను ప్రోత్సహించడం ప్రారంభించినప్పుడు, వారిని నేను ముందుకు వారిని నడిపించడం ప్రారంభించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇంకనూ అధికంగా నా పాత్రను దేవుడు ఇంకనూ నింపడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే హీ ఫౌండ్ మీ యాజ్ ఎ గుడ్ స్టీవర్డ్. నేను ఒక మంచిగా వడ్డించగలుగుతున్నాను అని దేవుడు నన్ను చూచి నన్ను గమనించినప్పుడు ఇంకనూ అధికమైన బాధ్యతలు దేవుడు నాలో ఆయన ఇవ్వడం ప్రారంభిస్తాడు. కొంతమందికి ఏంటంటే ఇవ్వడం చాలా ఇష్టమే, ఆయన వాళ్ళ చేతిలోకి వచ్చాక ఇవ్వడానికి ఇష్టపడరు. ఇద్దాం అనుకుంటాం, డబ్బుల విషయం 10,000 లేకపోతే ఎవరన్నా 1,000 రూపాయలు అడిగారు అనుకోండి, ఇద్దాం చేతిలోకి 1,000 రూపాయలు వచ్చేగానే ఇవ్వాలనిపించదు. ఎవరికో బట్టలు కొనాలనిపిస్తుంది, కొనడానికి వెళ్తాం, ఆ మంచి బట్టలు కొన్నాక చేతిలోకి వచ్చాక ఏమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఇచ్చేదానిక నేను వేసుకుంటే బాగుంటుంది కదా. ఆ వడ్డీ ఆ యొక్క గుణం ప్రతి మానవుల గుణం ఉంటుందండి. గనకే మనం ఏం చేయాలి, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్న మనం మన యొక్క ఆ గుణాన్ని జయించి మనం ఏం చేయాలంటే ఆత్మతో నడిపింపబడిన వారై తీర్చబడాలి. చిన్న చిన్న విషయాల్లో ప్రారంభిస్తుందండి, చిన్న చిన్న విషయాల్లో ప్రారంభిస్తుంది. మన చేతిలో ఏదైనా తిన్నాను కొందనుకోండి, పాడైంది అయితే ఎవడకన్నా మనం నచ్చపోతే ఎవడకన్నా ఇచ్చేయడానికి ఇష్టపడతాం, కానీ మనకు నచ్చినప్పుడు కూడా దాన్ని 2 చేసి ఒకరితో పంచుకోవడం చిన్న విషయాల్లో ప్రారంభమవుతుంది. క్రైస్తవ జీవితం అంటే నన్ను ప్రపంచాన్ని పరిపాలిస్తాను అప్పుడు క్రైస్తవ జీవితం ప్రారంభం కాదండి, చిన్న విషయంలో క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది. నీ చేతిలో ఒక మంచి ఆహారం శ్రేష్టమైనది ఉంది, దాన్ని నువ్వు విరిచి ఇంకొకరితో ఇవ్వడం ప్రారంభించడం, అక్కడ వడ్డించడం ప్రారంభించు, ప్రోత్సహించడం ప్రారంభించు, బలపరచడం ప్రారంభించు, ఇవ్వడం ప్రారంభించు. నా యొక్క జీవితంలో నేను చాలా జాగ్రత్తగా పట్టించేది ఏంటంటే దేవునికి ఇవ్వడం అనే విషయం. అది నాకు చాలా ఇష్టమైనది, అది నాకు చాలా భయంతో కూడింది. నా చేతిలో ఒక 10 రూపాయలు వచ్చినా నేను నెల ఆగను, వారం ఆగను, నా చేతిలో 10 రూపాయలు వచ్చినట్లయితే నేనేం చేస్తాను, ఆ 10లో నేను మొదటి భాగం దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతాను. కొన్ని సంవత్సరాల ముందు నేను నా భార్య తీర్మానం చేసుకుంది ఏంటంటే 10వ వంతు కాదు, దేవునికి 10 కన్నా ఎక్కువ ఇవ్వాలి అని ఒక తీర్మానం చేసుకున్నాం. ఈ దినం వరకు దాన్ని మేము పాటిస్తున్నాం. వచ్చిన 10 రూపాయలు అయినప్పటికీ మేము తీర్మానం చేసుకున్న భాగం నేను ఒక డబ్బా పెట్టుకుంటాను, దాని మీద టైత్ నేను దేవుని యొక్క ఇవ్వాల్సిన భాగాన్ని అక్కడ పెడతాను, 10 రూపాయలు వచ్చినా నేను తప్పనిసరిగా దాన్ని తీస్తాను. కొన్నిసార్లు నాకు అనుమానం వస్తుంది, నేను తీసానా లేదా అనే అనుమానం వస్తుంది.
అనుమానం వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, నేను ఇవ్వలేదు అనేదే ఆలోచన పెట్టుకొని నేను మళ్ళా తీసి ఇవ్వడానికి నేను రెడీ అవుతాను, కానీ నేను ఇచ్చానేమో అనే ఆలోచనలోకి నేను వెళ్ళడానికి ఇష్టపడను. ఎందుకంటే అది నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. నా జీవితంలో నా దేవునికి నా మొదటి భాగం పదో వంతు ఇవ్వాలి అనేది నా యొక్క జీవితంలో అది నాకు చాలా చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఆయనకి నేను ఇస్తే నాకు ఇస్తాడని కాదు, నా దేవుని నేను ప్రేమిస్తున్నాను, ఆయన మీద నేను ఆధారపడుతున్నాను, ఆయనే నన్ను దీవించుచున్నాడు అని నేను నా విశ్వాసాన్ని కనపరచడానికి నాకు దానికన్నా గొప్ప అవకాశం లేదు. మొదటి భాగం దేవుడు తిన సన్ని తీసుకొస్తా. ఆరోగ్యాన్ని దేవునికి ఇచ్చిన వారే, నీ సమయాన్ని దేవుని కొరకు వడ్డించిన వారే, నీ యొక్క తాలంతులు దేవుని కొరకు వడ్డించిన వారే, దాని కొరకు అనేక విషయాలను సమర్పించుకోవాల్సి వస్తుంది. అండ్ వెన్ యూ బికమ్ అ గుడ్ స్టివర్డ్, దట్ ఈస్ వెన్ యూ కెన్ రియలీ ఎక్స్పీరియన్స్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. నువ్వు మంచిగా వడ్డించు వ్యక్తిగా నువ్వు తీర్చబడినప్పుడే నిజమైన ఆశీర్వాదాలు నువ్వు అనుభవించగలిగిన వ్యక్తిగా తీర్చబడగలుగుతావు. లేకపోతే జీవితం అంతా ఆ మొంతలో నీళ్ళు పట్టుకొని ఎవరికైనా నీళ్ళు కావాలా అని అడిగే జీవితంలోనే ఉంటావు. అధికంగా వడ్డించాలి అంటే, విలువైనది వడ్డించాలంటే, శ్రేష్టమైనది వడ్డించాలంటే, అమూల్యమైనది వడ్డించాలంటే నీ చేతిలో ఈరోజున్న నీళ్ళుని చక్కగా వడ్డించడం నేర్చుకోవాలి. ఒంపేయకుండా వడ్డించడం నేర్పించాలి, సమృద్ధిగా వడ్డించడం నేర్పించాలి. అప్పుడు చూచుచున్న దేవుడు అంటాడు, నువ్వు ఈ గ్లాస్ మంచినీళ్ళతో నువ్వు నమ్మకంగా ఉన్నావు గనక ఇదిగో పట్టుకో, ఈ విలువైన ఆహారాన్ని వడ్డించు. దేవుడు చూస్తున్నాడండి, అనేకులను దేవుడు పిలుచుకున్నాడు, అనేకులకి దేవుడు ప్రవచనముతో దేవుడు పిలుచుకున్నాడు, ప్రవచనంతో దేవుడు దాన్ని రూఢిపరిచాడు, అనేకులకి దేవుడు పిలుచుకున్నాడు, అనేకులకి దేవుడు ఆయన వాగ్దానం ఇచ్చాడు. కానీ చాలామంది ఆ వాగ్దానాలు ఆ ప్రవచనాలు పట్టుకొని 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు తిరిగేస్తున్నారు. ఆశీర్వాదం ఏది? ఎందుకు ఆశీర్వాదం అనుభవించట్లేదంటే, నీకిచ్చిన ఆ ప్రవచన మాట, నీకిచ్చిన ఆ దర్శనము, నీకిచ్చిన ఆ వాగ్దానము నువ్వు వడ్డించకుండా పట్టుకొని నిలబడుతున్నావు. నీకు ఇచ్చిన 10 రూపాయలు పట్టుకొని నడిపెడుతున్నావు, అమ్మో ఇది అయిపోతుందేమో, అది అయిపోతుందేమో, అవుతుందేమో, నా అప్పులన్నీ అయిపోయాక దేవునికి ఇస్తానండి. నీ యొక్క పిండి తీసి నీకు ఉన్న పిండంతా నువ్వు ఇచ్చినంత వరకు, నీ బుడ్డిలో నూనంతా నువ్వు వంపినంత వరకు నీ బుడ్డి నీ యొక్క బుడ్డి కానీ నీ యొక్క పిండి కానీ దీపింపబడదు. వెయిట్ చేయకు, ఆలస్యం చేయకు. అప్పులన్నీ అయిపోయాక, అంతా జరిగాక, అంతా వెళ్ళిపోయాక, అన్నీ తీరాక నేను ఇస్తానని కాదు. మొదటి భాగం, నా సమస్యలన్నీ అయిపోయాక దేవుని పరిచర్య చేస్తానని కాదు, నాకు బాగా ఖాళీ దొరికాక దేవుని కార్యాలు చేస్తానని కాదు, నా ఉద్యోగంలో కొంచెం సమయం కావాలండి, ఉద్యోగంలో ఖాళీ లేదండి. చాలామందికి ఉద్యోగం ఖాళీ ఉన్నప్పుడు అంత అంత సమాధానంగా ఉన్నప్పుడు దేవుని కార్యాలు చేయడానికి ఓ ఏది చెప్పండి అది చేస్తాం, కానీ ఒక ఉద్యోగం వస్తే, వ్యాపారం కొంచెం దీవెం పడితే, ఓ కొంచెం బిడ్డలు దేవుడు ఒక మంచి భార్యనిస్తే, లేకపోతే భర్తనిస్తే, లేకపోతే కొంచెం బిడ్డలు ఇస్తే, దేవుడినే పక్కన వదిలేస్తూ ఉంటారు, ఇచ్చిన కార్యాలతో చాలా బిజీగా ఉంటుంటారు. అటువంటి వారికి కాకుండా ఎలా తెరచబడాలి? యు హ్యావ్ ది యాటిట్యూడ్ ఆఫ్ స్టివర్డ్షిప్. వడ్డించు ఆ వైఖరి కలిగిన వారై తెరచబడదాం. ఇదే మనం నేర్చుకున్న 3 విషయాలు కూడా మీరందరూ గమనించారని నమ్ముతున్నాను. అని ఈరోజు విన్న మా ఆ థీమ్ అంశమేన కదా, వైఖరి, యాటిట్యూడ్. 3 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిగా ది యాటిట్యూడ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసపు వైఖరి గలవారై, ఆవగింజ వంటి ఆ విశ్వాసము పర్వతములు నీ జీవితంలో తొలగిస్తుంది. 2 విషయాన్ని నేర్చుకున్నామంటే యాటిట్యూడ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతపు వైఖరి గలవారై తీర్చబడాలి. 3వదిగా మనం ఏం నేర్చుకున్నామంటే ది యాటిట్యూడ్ ఆఫ్ స్టివర్డ్షిప్, వడ్డించు వైఖరి గలవారై మనం తీర్చబడాలి. ఈ మాటలు ఏదో విన్నాం కాదు, కానీ అటువంటి గుణము స్వభావం కలిగిన వారు తీర్చబడదాం.